సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు మురళీ కన్నబాబు అన్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు వినూత్నంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా షాపై గ్యాస్ సిలిండర్లు బైక్లు పెట్టి ఊరేగింపు చేసి నిరసన తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో అన్ని ధరలు పెంచేసి ప్రజలపై భారం వేసి బాదుతున్నారని విమర్శించారు. ధరలన్నీ తగ్గాలంటే చంద్రబాబు రావాలని అన్నారు. రండి రండి. జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల పరిపాలన మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు బాదులే బాదులు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఏఎస్పేటలో ఈ కార్యక్రమం నిర్వహించడమైంది. మేము రోడ్ల మీద పోతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లల్లో నుంచి బయటకు వచ్చి ఎంతో ఆనందంగా మన కష్టాల గురించి తెలియపరిచేటటువంటి నాయకులు వచ్చారా మా ఊరికి ఇవ్వాలని చెప్పి ఆనందంగా వచ్చి మాతో కలిసి ఈ దొంగ ముఖ్యమంత్రిని ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి వాళ్ళందరూ చెప్పడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ గత 3 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా ప్రజల్ని పూర్తి స్థాయిలో బాధపడేస్తూ వాళ్ళని నానా హింసకి గురి చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ పరిపాలనని ఎంత తొందరగా వదిలించుకుంటే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు.